ఈరోజు నేను మొత్తం టోటల్గా ఎలక్షన్స్ అయిపోయి అందరూ చక్కగా విహారయాత్రలకు వెళ్తున్నారు, చక్కగా హ్యాపీగా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. రెస్ట్కు ఉంది, కాకపోతే మాకు రెస్ట్ ఇవ్వడానికి సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ తెలంగాణ అసోసియేషన్ ఏదో డిఆర్ఎస్ ఒక షాక్ ఇచ్చింది, ఎవరికి చెప్పకుండా. వాటి మీద ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రెస్ మీటు. రెండోది, ఓటింగ్ సర్లు ఏంటి, కొంతమంది ఫ్యామిలీ మెంబర్సే యాంటీ చేయడం ఏంటి, అన్నిటి మీద వివరణ ఇవ్వడం కోసం దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఫస్ట్ మా సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తాం. ఇప్పుడు రేపటి ఎల్లుండి నుంచి తెలంగాణ అసోసియేషన్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ థియేటర్లు బంధు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న ఒక ఆలోచన ఏం చెప్తున్నారంటే, ఆక్యుపెన్సీ తక్కువ ఉంది, థియేటర్లో కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, దానివల్ల మేము థియేటర్లో 10 రోజులు మోస్తున్నాం అంటున్నారు. అంటే 10 రోజులు ఏమైనా ఒక సిస్టమా, లేకపోతే 10 రోజుల తర్వాత ఏమైనా కలెక్షన్ పెరుగుతాయా, 10 రోజుల తర్వాత ఏమైనా పెద్ద సినిమాలు వస్తున్నాయా? జూన్ 27 కల్కి సినిమా వస్తుంది, అప్పుడు దాకా చిన్న సినిమాలే కదా. ఓకే, 4 నెలల ముందు కూడా మనకి ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకోటి వల్ల అవ్వచ్చు, సినిమా ల్యాక్ అవ్వచ్చు. మనకి నిన్నటి దాకా కలెక్షన్స్ అనేది లో ఆక్యుపేషన్, ఒక షో పడితే 3 షో పడట్లేని పరిస్థితిలో ఎంటైర్ ఇండియా ఉంది, నాట్ ఓన్లీ ఇది తెలంగాణ. కనుక ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఓకే ఎక్స్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టర్ చైర్మన్గా నేనేమడుగుతున్నానంటే, మీరు ఒక్కరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇది ఒక కంటెంట్ అనేది, నిర్మాత కంటెంట్ అనేది ఎంటైర్ ఇండియా, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ వరల్డ్ ఇస్తాం. అది మీరు మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నార్మ్స్ ఉన్నాయి. మీరు 1 మంత్ ముందు మాకు నోటీస్ ఇచ్చి ఛాంబర్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కానీ అన్నింటికి మీరు నామ్స్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చి ఎందుకు మోస్తున్నాం, ఎందువల్ల ఆపుతున్నాం అని మనం చెప్పి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ కష్టాలని నష్టాలని చెప్పొచ్చు. తప్పలేదు, 100% తప్పలేదు. ఎందుకంటే మా మీ కష్టం ఏముందో మా ప్రొడ్యూసర్కి చెప్తే, మీ కష్టం ఏముందో డిస్ట్రిబ్యూటర్కి చెప్తే దానికి నిజమా కరెక్టా కాదు ఎంటైర్ ఇండియా ఆపేస్తాం. తెలుగు ఇండస్ట్రీ ఎంటైర్ ఇండియా ఆపేస్తాయి, ఎంటైర్ వరల్డ్ ఆగిపోతుంది. కంటెంట్ ఆపేసే తర్వాత సినిమాలు ఆగిపోతాయి. కనుక మీరు 4 నెలల నుంచే కష్టాలు పడుతున్నాం, మీరు కష్టాలు పడట్లేదు. మీరే కాదు, తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర వాళ్ళు, సీడీడీ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అందరూ కష్టాలే పడుతున్నాం. అలాంటప్పుడు 17వ తారీఖు నాడు మీ థియేటర్లు మోస్తానని ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ అనౌన్స్ చేయడం వల్ల 17వ తారీఖు 4 సినిమాలు రిలీజ్ నిర్మాత ఉన్నాయి. అది చిన్నదా పెద్దదా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నిర్మాతే. ఆ సినిమా అనౌన్స్ చేసి ఇప్పుడు థియేటర్ పబ్లిసిటీలో అన్నీ తీసుకొచ్చి అన్నీ మీకు అనౌన్స్ చేసి థియేటర్లో పెట్టిన తర్వాత మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మీరు తెలంగాణలో థియేటర్లు మూస్తే, ఇప్పుడు ఆ నిర్మాత తెలంగాణ థియేటర్లు ఆపుకొని ఆంధ్రాకి సినిమా రిలీజ్ ఇవ్వాలా, లేకపోతే మాకు మల్టీప్లెక్స్లో సినిమా రిలీజ్ ఇవ్వాలా? మీతో పాటు మల్టీప్లెక్స్ వాళ్ళు నష్టపోతున్నారు, ఆంధ్ర వాళ్ళు నష్టపోతున్నాం, ఒక ఎగ్జిబ్యూటర్గా నేను నష్టపోతున్నాం, అందరూ నష్టపోతున్నాం. కానీ మీరు ఇలా సడన్గా మాకు ఛాంబర్కి చెప్పకుండా, కౌన్సిల్కి చెప్పకుండా, తెలంగాణ ఛాంబర్కి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా 10 రోజులు మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటే, మూడు ఉంటే ఆగస్టు 21 దాకా ఉంది, లేకపోతే ఇంకేమైనా మీరు విహారయాత్రకు వెళ్ళాలనుకుంటే ఎవరి కాలు వెళ్ళొచ్చు. కానీ 10 రోజులు మేము రెస్ట్ తీసుకుంటున్నాం, మేము 10 రోజుల తర్వాత మూసేస్తాం అనేది ప్రేక్షక దేవుళ్ళకి మనం సింగిల్ స్క్రీన్స్ దూరం చేస్తున్నాం. మన థియేటర్ మూతపడడం వల్ల ప్రేక్షకుడు ఓటీటీకి మనకి ఎడిట్ అవుతాడు. మనకు ప్రేక్షకుడు రేపు మళ్ళీ మనం ఓపెన్ చేసేటప్పుడు మన థియేటర్ లాగా ఉంటుందా? ఏదో జంతువులో, పందికొక్కులో, ఇంకొకటో ఎంత మెయింటైన్ చేద్దామన్నా దోమలు, ఏగలు అన్నీ మనకు వచ్చి థియేటర్లో మన మెయింటెనెన్స్ పాడైపోతుంది. మళ్ళీ ఆ పాడైపోయింది థియేటర్లో మన సినిమా 25వ తారీఖు వేయగలమా? మళ్ళీ మనకు ఆడియన్స్ వస్తారా? థియేటర్ మూసేసాము, థియేటర్ మళ్ళీ రావడానికి మనం ఎంత కష్టపడాలి? ఆడియన్స్ 10 మందో 20 మందో 50 మందో నష్టపడుతున్నాం, కష్టపడుతున్నాం. అలాగే ఆ థియేటర్ కూడా రన్ చేసి మనం దయచేసి అందరం కలిపి సినిమా థియేటర్లు మూద్దాము అని డిసైడ్ అయ్యేటప్పుడు మనం మీటింగ్ పెడదాం. మీటింగ్ పెట్టి మొత్తం ఇండియా మొత్తం టోటల్ జూన్ 26 దాకా మూసేద్దాం, మళ్ళీ కలికితో ఓపెన్ చేద్దాం, మళ్ళీ అంటే కలికి అయిపోయినట్టునే మూసేద్దాం, మళ్ళీ ఓజీకి ఓపెన్ చేద్దాం, మళ్ళీ పుష్పకు ఓపెన్ చేద్దాం, దేవరాకు ఓపెన్ చేద్దాం, డైరెక్ట్ పండగకు ఓపెన్ చేద్దాం, అది డిసిషన్ తీసుకుందాం. అంతే తప్ప మేము చిన్న సినిమాలు చెయ్యము, లేకపోతే మేము ఈ సినిమాలు తప్ప ఆడుతాము చెప్పండి, తప్పలేదు. కానీ మీరు 10 రోజులు థియేటర్ లేవు షోర్ పడుతున్నాయి అయిపోయినా, నేనే రిలీజ్ చేసే ప్రతినిధి 400 థియేటర్లు చేస్తే 400 థియేటర్లు షోలే పడట్లేదు. ఇది థియేటర్ సినిమా తప్ప కాదు, సినిమా చాలా బాగుంది, కానీ ప్రేక్షకుడు ఎలక్షన్ అడవాడిలో పడిపోయాడు, ఎలక్షన్ ప్రచారాల్లో ఉన్నాడు,
కనుక ప్రేక్షకులు థియేటర్కి జనాలు రావట్లేదు. అది మనం ఆగవక్కటి అడక్క అదే పరిస్థితి ఉంది, కృష్ణమ్మ అదే పరిస్థితి ఉంది, అన్ని సినిమాలు అయ్యే పరిస్థితి ఉన్నాయి. నేను ఎగ్జిబిటర్ని ఏదో నేను మామూలుగా నేను బాగా బాగుందని చెప్పట్లా, కానీ ఈ నిర్ణయం 4 నెలల ముందు తీసుకొని ఉండుంటే బాగుండు కదా. ఇప్పుడు మీరు ఎవరికి పర్మిషన్ అడగకుండా ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ థియేటర్ పబ్లిసిటీ కొట్టుకుంటే మీ సినిమా ఆపుతాను అనడానికి ఆంతర్యం ఏంటి? ఇది 100% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం. కాబట్టి మీరు థియేటర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి. మళ్ళీ మీరు 10 రోజులని ఆంతర్యం ఏంటి? 25వ తారీఖు నాడు దిల్రాజు గారి సినిమా ఉంది కాబట్టి, ఆ సిరీస్ గారు అబ్బాయి సినిమా ఉంది కాబట్టి అప్పుడు కానీ ఓపెన్ చేయకపోతే శాశ్వతంగా మీ థియేటర్ మూతపడిపోతే నా భయం కూడా మీకుంది. భయంతో మీరు బతుకుతున్న భయం కూడా మీకుంది. మీరు 26 జూన్ దాకా ఎందుకు మీరు మనకి 25 తర్వాత ఏమొచ్చేస్తే సునామీలు మనకి ఏమొస్తే కలెక్షన్ చెప్పండి. 25 ఒక సినిమా ఉంది, 31 లేదు మళ్ళీ మూసేస్తామా? జూన్ 8 లేదు మళ్ళీ మూసేస్తామా? 14 లేదు మూసేస్తామా? జూన్ 27 తప్ప సినిమాలు లేవు. కనుక మనం మూస్తే 26 దాకా ముయ్యండి, అందరం మూసేద్దాం. కానీ ఒకరు ఓపెన్ చేసి ఒకరు మూస్తే ఆ కంటెంట్, ఆ నిర్మాత ఎలా నష్టం? ఆయన చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా డబ్బు పెట్టుకుని తీస్తున్నాడు కదా సినిమా, ఆ నిర్మాతను నష్టపెట్టడం కరెక్టా? కష్టమో నష్టమో మనం ఒక ఎగ్జిబ్యూటర్గా మనం బాధపడ్డాం. 4 నెలల నుంచి కష్టాలు పడుతున్నాం, రెంట్లు కడుతున్నాం, మన సినిమా షోలు పడట్లేదు. వాస్తవమే మీరు అందరితో పాటు ఉండాలి తప్ప మేము సపరేట్ యూనియను, మేము సపరేట్ అసోసియేషను, మేము సపరేట్ ఒక రాష్ట్రం అని అని ఉండకూడదు. రాష్ట్రాలు వేరవ్వచ్చు కానీ సినిమా ఫీల్డ్కి రాష్ట్రాలు వేరు కాలేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీగానే ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం 2 రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది, కర్ణాటక మీద ఆధారపడి ఉంది, ఎంటైర్ ఇండియా మీద ఆధారపడి ఉంది. పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. కాబట్టి దయచేసి మీరు తెలంగాణలో ఏదైతే అనుకుంటున్నారో అసోసియేషన్ ముందు ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, అలాగే ఛాంబర్లో ఏర్పాటు చేయాలి, జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అందరం జాయింట్గా కూర్చుందాం. మీ బాధని మాకు అర్థమైంది, మీ కష్టాన్ని మాకు అర్థమైంది, అలాగే మా నిర్మాత బాధని మా నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకుందాం. అలాగే సగటు ఎగ్జిబ్యూటర్ కూడా ఆంధ్ర సీడెడ్ ఎగ్జిబ్యూటర్ కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. మల్టీప్లెక్స్లో కూడా మన మనసులే, మన వాళ్ళు వాళ్ళు ఉన్నారు, 5 టికెట్లు ఆక్యుపెన్స్లో ఉన్నారు, సినిమా షో వేస్తున్నారు, నష్టాల్లో ఉన్నాం, అది వాస్తవం. పెద్ద సినిమాలు రాకపోవడం వాస్తవం. ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కొన్ని సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉండడం అవ్వచ్చు, కానీ మనం భరించి బతుకుతున్నాం. కనుక మీరు ఒక్కలే ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ ఆగదు, మొత్తం ఆగితే సినిమా ఇండస్ట్రీ ఆగుతుంది. క్యూబ్ రేట్లు పెరిగిపోయి, UFO రేట్లు పెరిగిపోయి, డిజిటల్ రేట్లు పెరిగిపోయి, పబ్లిసిటీలు అన్నీ పెరిగాయి. కానీ మీరు ఒక్కలు ఆగితే ఇండస్ట్రీ ఆగుతుందా? కనుక దయచేసి మీరు థియేటర్లు ఇమ్మీడియట్లీ రీఓపెన్ చేయాలి, అనౌన్స్ చేయాలి. విజేందర్ రెడ్డి గారు మీకు తెలుసు, అన్నీ తెలుసు మీకు, మేము వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లే. మీరు విభజించి పాలించొద్దు, విభజించి పాలించొద్దు అండి. మీరు మీరు ఆంధ్ర తెలంగాణ సీడెడ్ మీ కోఆర్డినేషన్లో అన్నింటిలో మీరు ఉన్నారు, మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు, ప్రతి దాంట్లో మీరు ఉన్నారు. మీరు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీడెడ్ ఎగ్జిబ్యూటర్ని సంప్రదించకుండా, డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించకుండా, ప్రొడ్యూసర్ని సంప్రదించకుండా మీరు ఎలా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుంది? తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, ఆయన ఒక మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి, సిరీస్ గారు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి, పెద్దలు వాళ్ళైనా చెప్పాలి కదా. మళ్ళీ 25 ఎలా ఓపెన్ చేస్తారు అంటే, మీరు 25 ఓపెన్ చేస్తారంటే మేము 25 దాకా ఆగాలా? మళ్ళీ మీరు లేకపోతే మేము ముయ్యాలా అంటే ఎవరి కాలు విడిపోదామా? కాదు కదా, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం. నిర్ణయాన్ని ఒకసారి మీటింగ్ పెడదాం, రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఆ తప్ప గొప్ప చేద్దాం. 4 నెలల నుంచి మీరు చెప్తున్న ఆక్యుపెన్స్ లేవు, ఇది 4 మంత్స్ నుంచి లేవు. ఇప్పుడు షోలు పడ్డా ఇవాళ, నిన్న పడ్డాయా, మొన్న పడ్డాయా, ఎక్కడ పడ్డాయి షోలు? ఎక్కడా పడట్లేదు, ఆక్యుపెన్స్ తక్కువే ఉంటుంది. కానీ 4 నెలల ముందు తీసుకునే నిర్ణయం, మీరు ఇప్పుడు 10 రోజులకి తీసుకునే నిర్ణయం ఏంటని అడుగుతున్నా. అదేనా ముహూర్తం ఉందా ఈ 10 రోజులకి ఏమైనా మనం ఏమైనా చేస్తామా? కాదు కదా. అందుకే మనం దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది చెప్పడము కరెక్ట్ కాదు. కాబట్టి ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణ వారికి, వీరేందర్ రెడ్డి గారికి నా విన్నపం, సార్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ జాయింట్ యాక్షన్. మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు, మీరందరూ ఉన్నారు, అందరూ భార్గవంధరాజు గారు అందరూ మీరు అందరూ ఈసీ మెంబర్లుగా వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. కనుక నిర్ణయం అందరూ కలిపి కూర్చొని మాట్లాడి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని కూర్చొని మీటింగ్ పెడదాం. దయచేసి నష్టాలు అందరికీ ఉన్నాయి, కష్టాలు అందరికీ ఉన్నాయి, బాధలు అందరికీ ఉన్నాయి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడకండి, చిన్న నిర్మాతను కష్టపెట్టకండి. 4 సినిమాలు వాళ్ళు చిన్నోళ్ళైన పెద్దలు వాళ్ళ తాగత తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు, వాళ్ళ తాగత తగ్గట్టు పబ్లిసిటీ వాళ్ళ పోస్టులు అంటించుకున్నారు, వాళ్ళ తాగత తగ్గట్టు థియేటర్లు ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆడాలి. పెద్ద సినిమాలకే మేము థియేటర్ ఓపెన్ చేస్తాం, చిన్న సినిమాలకు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదు. ఇది మీరు కరెక్ట్గా విభజించి పాలించి చేయొద్దు.
చిన్న సినిమా ఉంటే ఇండస్ట్రీ ఉంది, చిన్న సినిమా బతుకుతేనే ఎగ్జిబిటర్స్ ఉన్నాడు, మీకు పెద్ద సినిమా అనేది 100 రోజులు ఆడితే చిన్న సినిమా 265 రోజులు మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ థియేటర్ని చక్కగా అందంగా చూపిస్తుంది, 10 రోజులు మీరు మూసేస్తే మొత్తం టోటల్గా ఒక అందవికారంగా తయారైపోతుంది. అదే మన థియేటర్లో సినిమా 10 మంది ఆడియన్స్ వచ్చినా కష్టం ఉన్నా నష్టం ఉన్నా భరించుకుని వస్తే ఆ థియేటర్ అందంగా ఉంటుంది. ఒక్కసారి ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా చెప్తున్నా, ఒక్కసారి నేను ఒకటేజ్ అనుకుంటున్నా, ఇవాళ రాత్రి కల్లా మీరు ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని సునీల్ గారు, శిరీష్ గారు, దిల్రాజు గారు, తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచించండి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడొద్దు. చిన్న నిర్మాత పబ్లిసిటీలు కొట్టుకున్నాడు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. సినిమా 17 సినిమాలు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ తెలంగాణ. కంపల్సరీ ఒకాలగానే అన్ని వ్యతిరేకించి చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని. మళ్ళా పెద్ద సినిమాలు కూడా వాళ్ళకి ఎవరైతే మూసారో వ్యతిరేకంగా, అశోసిన వ్యతిరేకంగా పెద్ద సినిమాలు కూడా వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయకూడదని నేను డిమాండ్ చేస్తూ, చిన్న నిర్మాతలు సపోర్ట్ చేస్తూ, అలాగే ఎగ్జిబ్యూటర్లు అందరూ మా అన్నదమ్ములే, మేమందరం కూడా తెలిసి జరిగో తెలివి జరిగిందో బాధలు కష్టాలు పడుతున్నాం. దయచేసి మీరు బాధను అనుభవిస్తున్నాం, కష్టాన్ని అనుభవిస్తున్నాం, మీరు ఇంకొక 10 రోజులు ఈ కష్టం కాదనుకోండి, ఈ 4 నెలలు పడ్డ లక్షల మీద 10 రోజులు మనకి ఏమీ కాదు. దయచేసి సినిమా థియేటర్ రన్ చేసి, మీరు 25 ఓపెన్ చేసుకుంటా అంటున్నారు, 17 నుంచి రన్ చేద్దాం, రన్ చేసి 10 రోజుల కష్టాలను బయటపడి రిలీవ్ అవన్నీ ఓపెన్ చేస్తారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.